కొలతలకు సంబంధించిన ప్రామాణిక అంశాలు క్రిందటి పాఠంలో కొలతలకు సంబంధించిన ప్రామాణిక అంశాల యొక్క ప్రాముఖ్యత వాటిని ఉపయోగించే విధానం తెలుసుకున్నాం ఈ పాఠంలో కొలిచే వస్తువుల యొక్క ప్రామాణిక అంశాల గురించి తెలుసుకుందాం ఈ పాఠం పూర్తయ్యే సమయానికి మీరు ఈ క్రింది విషయాలు తెలుసుకొని ఉంటారు కొలతలకు సంబంధించిన వివిధ అంశాలు ఒక వస్తువు యొక్క పొడవును కొలవడానికి ఉపయోగించే వివిధ ప్రమాణాలను గుర్తించడం ఇప్పుడు కొలతలకు సంబంధించిన వివిధ అంశాల గురించి తెలుసుకుందాం కొలతలకు సంబంధించిన అంశాలు వివిధ పరిమాణాలలో ఉంటాయి చిన్న వస్తువులను కొలవడానికి చిన్న యూనిట్లు ఉంటాయి పెద్ద వస్తువులను కొలవడానికి పెద్ద యూనిట్లు ఉంటాయి ఇంటికి సంబంధించిన నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ మనం కిలోగ్రాములు మరియు గ్రాములో కొంటాము కిలోగ్రాములు మరియు గ్రాములు ఒక వస్తువు యొక్క బరువుని తెలుసుకునేందుకు ఉపయోగించే ప్రామాణిక అంశాలు అలాగే గంటలు నిమిషాలు సెకండ్లు సమయాన్ని కొలిచే ప్రామాణిక అంశాలు అలాగే సెల్సియస్ డిగ్రీలు ఉష్ణోగ్రతను కొలిచే ప్రామాణిక అంశాలు అలాగే మనం టైలరింగ్ కోర్సులో బట్టను కొలిచేందుకు కూడా కొన్ని ప్రామాణిక అంశాలు ఉన్నాయి ఎంత పొడుగు లేక ఎంత ఎత్తు లేక ఎంత దూరంలో అవి ఉన్నాయో మనం కొలవవచ్చు ఇవన్నీ పొడవు కొలతలు ఉదాహరణలు పొడవు కొలతకు సంబంధించిన ప్రామాణిక అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం కిలోమీటరు మీటరు సెంటీమీటరు అడుగు అంగులం అన్నవి పొడుగును కొలిచే ప్రామాణిక అంశాలు కిలోమీటర్ యూనిట్ని ఎక్కువ దూరాన్ని కొలవడానికి మీటరు సెంటీమీటరు అడుగు అంగుళం అన్నవి తక్కువ దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు మనం ముఖ్యంగా మీటరు సెంటీమీటరు అంగుళాలను ఈ కోర్సులో పొడవు కొలతలకు ఉపయోగిస్తున్నాం ఇప్పుడు కొలతలకు సంబంధించిన వివిధ అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం సెంటీమీటరు అన్నది పొడవును కొలిచే అతి చిన్న యూనిట్ దీనిని సెమ్ చుక్క మీ చుక్కగా సూచిస్తారు సెంటీమీటర్ అన్నది మన చేతి గోరంత ఉంటుంది ఈ కొలతలను మనం షాపులో బట్టని కొనేటప్పుడు ఉపయోగిస్తాం సెంటీమీటర్తో పోలిస్తే మీటరు అన్నది పెద్ద కొల ప్రమాణం దీనిని మీగా సూచిస్తారు మీటర్ని ఒక ఇంటి పొడువుని కానీ క్రీడా ప్రదేశం పరిమాణాన్ని కానీ కొలవడానికి ఉపయోగిస్తారు ఒక తలుపు హ్యాండిల్ ఎత్తు నేల నుంచి ఇంచుమించి ఒక మీటరు ఒక మీటర్ అనగా వంద సెంటీమీటర్లు అలాగే వంద సెంటీమీటర్లు అనగా ఒక మీటరు అంగుళం అన్నది టేలరింగ్లో ఉపయోగించే ఇంకొక సాధారణ ప్రమాణం గా గా సూచిస్తారు ఒక అంగుళంలో రెండున్నర సెంటీమీటర్లు ఉన్నాయి అలాగే ఒక అంగుళం రెండున్నర సెంటీమీటర్లకు సమానం అంగుళం అన్నది ఇంచుమించుగా మన బొటనవేలు నుండి దాని వేలి కనపు వరకు ఉంటుంది ఈ అంగుళాన్ని మన శరీర కొలతలను తీసుకోవడానికి బట్ట కొలవడానికి కత్తిరించడానికి ఉపయోగిస్తారు ఈ తరగతిలో మనం వస్తువు యొక్క పొడవును కొలవడానికి ఉపయోగించే వివిధ ప్రమాణాలను నేర్చుకున్నాము ముగించే ముందు ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం సెంటీమీటర్ అన్నది పొడవును కొలిచే అతి చిన్న యూనిట్ దీనిని సెమ్ మీగా సూచిస్తారు ఒక మీటర్ అనగా వంద సెంటీమీటర్లు అంగుళం అనగా రెండున్నర సెంటీమీటర్లు అంగులాన్ని మన శరీర కొలతలను తీసుకోవడానికి బట్ట కొలవడానికి కత్తిరించడానికి ఉపయోగిస్తారు దీనితో ఈ పాట ముగింపుకు చేరుకున్నాం